సాయిటీ ప్రేక్షల నమస్కారం. సాయి డైరీలో భాగంగా అక్టోబర్ 2వ తేదీ గురించి అనేకమైన విశేషమైన అంశాలు ఉన్నాయి. ఓం శ్రీ సాయిరామ్. ముందుగా 2/10/1954 అండి, 2/10/1954 ముంబై నుండి ఒక ప్రత్యేకమైన వ్యాన్లో సమాధి మందిరంలో ఉన్న బాబా పాలరాతి విగ్రహం శనివారం పూట తాలీం శిల్పశాల నుండి షిరిడీకి వచ్చిందండి. ఎక్కడికి? ముంబై నుండి ఒక ప్రత్యేకమైన వ్యాన్లో సమాధి మందిరంలో ఉన్న బాబా విగ్రహం రాక ఎక్కడి నుంచి వచ్చింది? తాలీం శిల్పశాల నుంచి మన శనివారం వచ్చిందండి. అది ఈరోజు విశేషం. మరొక విశేషం ఉందండి, 2/10/2006 2/10/2006 శ్రీ మాతృసాయి అనే ఒక చక్కటి సాయిబాబా జీవిత చరిత్ర పుస్తకం విడుదలైంది. సాయి సమర్థుని నిత్య పారాయణ గ్రంథము. రచయిత ఎవరు? శ్రీ టి శైలజ. టి శైలజ అని ఆమె రాశారు. హైదరాబాద్ వాస్తవీయురాలు. శ్రీ సాయిబాబా సంస్థానం ట్రస్ట్ షిరిడీ వారు వారి ప్రథమ ముద్రణ 226 పేజీలు. దీనికి శ్రీ శివనేశన్ స్వామి వారు ఆశీస్సులు అందించారండి. ఒక రకంగా చెప్పాలంటే పత్యనారాయణరావు గారి పుస్తకం తర్వాత తెలుగులో టి శైలజ గారి పుస్తకాన్నే మనకి సంస్థానం వారు మళ్ళీ తెలుగులో ప్రచురించి వారి స్టాల్స్లు అమ్మటం, వారు ప్రచురించడం జరిగిందనే విధంగా చెప్పచ్చు. ఈ టి శైలజ గారు ఎవరంటే రామావధూత భక్తులు. ఆ రామావధూత చరిత్ర కూడా చాలా చక్కగా రాశారు. అంతేకాకుండా శ్రీ సాయి చరిత్ర దర్శన అనే పుస్తకం రాశారని కూడా చెప్పడం జరిగింది. చాలా చక్కటి రచయిత. వీరి పుస్తకం ఈరోజు విడుదలైంది. ఇక 2/10/1968 శ్రీ సాయి బోధామృతం. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు? బాపట్ల కీర్తిశేషులు, బాపట్ల హనుమంతరావు గారు. దీనిలో విశేషం ఏంటంటే శ్రీ సాయిబాబా అభయప్రదానములు సూక్తులు. ఈ పుస్తకం ఎవరు రాశారు? ఇంగ్లీష్లో బివి నరసింహస్వామిది. శ్రీ సాయిబాబా చార్టర్స్ అండ్ సేయింగ్స్ అనే పుస్తకానికి ఆంగ్ల పుస్తకానికి అనువాదం శ్రీ సాయి నాద బోధామృతం. శ్రీ సాయిబాబా అభయప్రదానములు సూక్తులు. రచయిత బాపట్ల హనుమంతరావు గారు. శ్రీ సాయి కుటీరం చినగంజాము నుంచి విడుదలైంది. ఆ రోజు 2/10/1968 ఈ పుస్తకం యొక్క ముందు మాట రాశారు. 2/10/1968 అలానే కాకుండా 2/10/2006 మనకు తెలిసి అందరికీ తెలిసి నైమిసారణ్యం అనగానే మనకి సత్యనారాయణ సామ్రతం లలితాదేవి గుర్తొస్తుంది. ఇక్కడ శ్రీ సాయిబాబా మందిరం యొక్క శంకుస్థాపన జరిగిందండి. ఎవరి ద్వారా? శ్రీ గురు రామ్ రతన్జీ మరియు మాతాజీ వారి ఆధ్వర్యంలో. వీరు బందరవాశ్చర్యులు. డాక్టర్ గుడ్లవల్లేటి వెంకటరత్నం గారు అంటారు వీరు ఈ మధ్యనే పరమపదించడం జరిగింది. ఆయన శ్రీ సాయి గురుద్వారని వెంకటరత్నంగా డాక్టర్ గారంటే బందరవాస్తవులందరికీ తెలుసు. వారు ఈ మధ్యనే పరమపదించడం జరిగింది. శ్రీ సాయిలో ఐక్యమైనారు. వారి నైవిసారణ్యంలో శ్రీ సాయి మందిరాన్ని శంకుస్థాపన చేశారు. ఎప్పుడు చేశారు? 2/10/2006 ఈ మందిరం యొక్క శంకుస్థాపన చేయటం జరిగింది. స్వస్తి.